యొక్క అద్వితీయమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, లోకములు ఇటువంటి కఠినమైన పరిస్థితుల యందు కూడా అనేక మంది మన కళ్ళ ముందే మరణించుచున్నప్పటికీ దేవుడు మనలను కంటి పాపవలె జూలై మాసమంతా కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందుకు మనము ఆయనకు ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాము. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము సౌందర్యమును సువాసనయు గల జీవితము. దీని ధ్యానార్థమై మనము పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నేను షారోను పొలములో పూయు రోజా పుష్పము వంటి దానను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, పుష్పములలో రాణి రోజా పుష్పమే. కొన్ని పుష్పములు సువాసనను ఇచ్చును గాని అందముగా ఉండవు. మరికొన్ని పుష్పములు అందముగా ఉండును గాని సువాసననివ్వవు. అయితే రోజా పుష్పము సౌందర్యమును సువాసనయు గలదై ఉన్నది. మనము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెయై ఉండగా మన జీవితము విశిష్టమైన సౌందర్యము గలదిగాను సువాసన వీచునదిగాను మాధుర్యము గలదిగాను ఉండవలెను. మనము పరమగీతములు 4వ అధ్యాయము 7వ వచనమును మరియు 6వ అధ్యాయము 8-9 వచనములను గమనించినట్లయితే, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేదు. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే అని పెండ్లి కుమార్తెను గురించి పెండ్లి కుమారుడు చెప్పుచున్నారు. ప్రియమైన వారలారా, మనమును పావురము వలె అటువంటి నిష్కలంకమైన జీవితమును చేయవలెను. మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, ఇదిగో తోడేళ్ల మధ్యను గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై యుండుడి అని చదువుచున్నాము. మనము ఈ లోకములో ఉన్నప్పటికీ మన పవిత్రమైన జీవితమును కాపాడుకొనుచు అన్ని సమయముల యందు నిష్కలంకమైన జీవితమును అనగా యథార్థమైన జీవితమును చేయుచూ ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తిరిగి మనము మూలవాక్యమును గమనించినట్లయితే షారోను పొలములో అని చదువుచున్నాము. దీని నిమిత్తము మనము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనమును గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని ఆదామును గూర్చి అక్కడ చదువుచున్నాము. ప్రథమముగా మన మొదటి తండ్రి అయిన ఆదామునకు అతని తండ్రి అయిన దేవుడు తోటను సేద్యపరచుటకును దానిని కాయుటకును తోటలో ఉంచగా అతడు సరిగా నిర్వర్తించక సోమరి అయినందున, అనగా తోట కావలి కాయవలసిన వాడు తోటలోనికి ప్రవేశించిన పామును మరియు దానితో అవ్వ సంభాషణయు మొదలగు కార్యకలాపాలను తెలిసి కొనకుండా ఉన్నందున అతడు సోమరిగానే పరిగణించబడెను. దానిని బట్టి అతని లోకానుసారమైన పొలములో ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిచెను. ఎందుకనగా అతనికి ఇవ్వబడిన లేదా అప్పగించబడిన దానియందు నమ్మకముగా లేకపోయెను. కాబట్టి సాతాను చేసిన కుయుక్తికి ప్రతిఫలముగా అతను కష్టపడి చెమటోడ్చి ఆ పొలమును సేద్యపరిచి దాని పంటను తినవలెనని దేవుడు శపించెను. బహుశా ఆదాము అతనికి ఇవ్వబడిన ఏదేను తోటను మరియు అవ్వను ఒక సోమరిగా కాక జాగ్రత్తగా కావలి కాచిన ఎడల ఎప్పటికీ ఆ దేవునికి నమ్మకమైన వానిగా ఆ ఏదేను వనమును సేద్యపరుస్తూ ఉండెడివాడు. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన జీవితములో ఎంతవరకు దేవుడు అప్పగించిన దానియందు నమ్మకముగా ఉండగలుగుచున్నాము? దేవుడు మనకు ఇచ్చిన పరిశుద్ధ జీవితమును ఆత్మీయ తలాంతులను మనలను నమ్మి అప్పగించిన పరిచర్యలను వీటన్నిటి అందు ఎంతవరకు యథార్థముగా ప్రయాసపడుచున్నాము? తోడేళ్ల వంటి జనుల మధ్య ఈ లోకములో జీవించుచున్న నీవు పావురము వలె నిష్కలంకముగా జీవించుచు ఇతరుల ముందు దేవుని సాక్షిబిడ్డగా జీవించగలుగుచున్నావా? ప్రియమ
ప్రియమైన వారలారా, రెండవదిగా పొలములో పూయు రోజా పుష్పము వంటి దానను అని చదువుచున్నాము. మనము రోజా పుష్పమును గమనించినట్లయితే రోజా పుష్పము చుట్టూను ముండ్లు ఉండును. గాలి వీచున్నప్పుడు రోజా యొక్క మెత్తని రేకులకు ఆ ముండ్లు గుచ్చబడుచున్నవి. ఇలాగ గుచ్చబడగా దానికి బదులుగా రోజా పుష్పము ఏమి ఇచ్చుచున్నది? అది మధురమైన సువాసనను ఇచ్చుచున్నది. అదే విధముగా మూర్ఖమైన వక్ర జనముల మధ్యలో మనలను గ్రుచ్చి పొడిచి నొప్పించు జనుల మధ్యలో, ప్రేమలేని జనుల మధ్యలో మనము జీవించుచున్నాము. మనమైతే క్షమించునట్టి ప్రేమ మరియు దయా అను సువాసన చేత వారి జీవితములను పరిమళింపజేయవలెను. మనము సింధూర వృక్షమును గమనించినట్లయితే అది 1000 సంవత్సరములు బ్రతుకునే గాని దానికి అందము లేదు, సువాసన లేదు. అయితే రోజా కొద్దిపాటి కాలమే బ్రతికినను అది అందము గలది, మంచి సువాసననిచ్చునది. అదే విధముగా మనమెన్ని దినములు జీవించుచున్నాము అనున్నది విషయము కాదు, కాని మన బ్రతుకు దినములన్నీ సౌందర్యముతోనూ సువాసనతోనూ నింపబడి ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితము లోకమునకు క్రీస్తును క్రీస్తు సారూప్యమును బయలుపరచు జీవితముగా ఉన్నందున అది నిజముగానే సౌందర్యమును సువాసనయు గల ఒక జీవితమై ఉన్నది. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనములను గమనించినట్లయితే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడును విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని చదువుచున్నాము. మనము మన జీవితములో అదే విధముగా దేవుడిని ఎరిగిన వారికి ఎరగని వారికి ప్రయోజనకరముగా మారి ఆ రోజా పుష్పము వలె సువాసన వెదజల్లవలెను. కావున దేవుని బిడ్డ, క్రీస్తు నీ జీవితమును నింపనిమ్ము. ఆయన లేకుండా నీకు ఎటువంటి పరిశుద్ధత కాని సౌందర్యము కాని లేదు. ఆయన నీలో నుండి ప్రకాశించవలెను. ఈ రోజా పుష్పమును చూచినట్లయితే అది సీతాకోక చిలుక యొద్దకు తేనెటీగ యొద్దకు వెళ్లనక్కరలేదు. ఇది ఒక మూలను ఉండినను అవి ఈ పుష్పము యొద్దకు వచ్చును. అలాగే మనము కూడా ఒక రోజా వలె ఉన్నట్లయితే, అనగా క్రీస్తు యొక్క సారూప్యమును గలవారమైతే దేవుని ప్రేమను రుచి చూచుటకు జన సమూహములు గుంపులు గుంపులుగా మన యొద్దకు వచ్చేదరు. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు దేవుని తోట అయిన సంఘములో ఒక ముళ్ళు వలె కనబడవచ్చును. అయినను నీవు పశ్చాత్తాపము నొంది ఆయన వైపునకు మళ్లిన ఎడల కృపగల దేవుడు నిన్ను సువాసనయు తేనెయు నిండిన అందమైన రోజాగా రూపాంతరపరుచునని జ్ఞాపకముంచుకొనుము. మనము కూడా మన పరిశుద్ధ జీవితములో పావురము వలె నిష్కలంకముగాను లోకానుసారమైన జీవితమందు రోజా పుష్పము వలె సువాసన వెదజల్లే వారిగాను మారి ఈ లోకములో జీవించుటకు మన ప్రభువే సహాయము చేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి ఈ మాసమంతయును తన కృపారెక్కల కింద భద్రపరచునుగాక. ఆమేన్.
పుష్ప